పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. దాదాపుగా 9 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త సెన్సేషనల్ని క్రియేట్ చేసి హీరోయిన్గా కృతి హాసన్గా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి హరీష్ శంకర్ తీసిన రామయ్య వాస్తవయ్య మూవీలో సమంతతో పాటు శృతి కూడా ఓ హీరోయిన్గా నటించింది. అయితే అనూహ్యంగా ఆ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించి ఆ మూవీ ద్వారా తొలిసారిగా ఎన్టీఆర్తో జత కట్టిన శృతి హాసన్ ఫస్ట్ కాంబోతోనే ఫ్లాప్ని చదివి చూసింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మరొకసారి ఆమె ఎన్టీఆర్తో నటించడం లేదు. అయితే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న ఎన్టీఆర్ దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల కలిసి నిర్మించిన ఈ భారీ పొలిటికల్ కమర్షియల్ మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, అలానే ఆయన ఫ్యాన్స్తో పాటు మిగతా ఆడియన్స్ని అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే దానిపై కొద్ది రోజులుగా పలువురు హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియా మాధ్యమంలో ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో ఇటీవల శృతి హాసన్ హీరోయిన్గా ఎంపికైందని, ఇప్పటికే ఆమెతో దర్శక నిర్మాతలు ఒప్పందం కూడా చేసుకున్నారని, త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ బయటికి రానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే ఎన్నో ఏళ్ల తర్వాత మరోసారి ఎన్టీఆర్ శృతి హాసన్ల జోడిని తెరపై చూడవచ్చు.